Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu target YCP netalenata. Uche enikalaku sambandhinchi Chandrababu Naidu target lu set chesinatlu party lo talk nadustondi. Intaki target denikante TDP gelavalsina seatla vishayamlo kadata. YCP lo odinchalsina vaala vishayamlo pedda target pettukunnatlu samacharam. Target set chese vishayamlo seniorlaku badhyathalu vadileyakunda తానే వ్యక్తిగతంగా చూస్తున్నారట. ఇప్పుడు మొదలవబోతోన్న జిల్లాల టూర్లు కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఎప్పుడో మహానాడు తర్వాత మొదలవ్వాల్సిన జిల్లాల టూర్లను 40 ఇయర్స్ ఇండస్ట్రీ హఠాత్తుగా మొదలుపెట్టేస్తున్నారు. అది కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గంతో టూర్ మొదలైంది. ఓడించాల్సిన వైసీపీ నేతల జాబితా బాగా పెద్దదిగా ఉండబట్టే అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని చంద్రబాబే కసరత్తు చేసి టార్గెట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈయన ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఆయనపై పెద్దగా నెగిటివ్ లేదు, కానీ ఈయన కూడా టార్గెట్లోనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే తమ్మినేని మండిపడుతూ ఉంటారు కాబట్టి. అలాగే తర్వాత రోజు భీమిలలో పర్యటించబోతున్నారు. ఇక్కడి నుండి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవంతి కూడా చంద్రబాబు అంటే అంత ఎత్తున లేస్తూ ఉంటారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు టార్గెట్లలో ఉన్నవారు కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, కన్నబాబు, అమర్నాథ్, రోజా, పెద్దిరెడ్డి సోదరులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, నారాయణస్వామి, పేర్ని నాని, జోగి రమేష్, బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కాకుండా మరో 10 మంది, అంటే మొత్తం 27 మంది ఉన్నారట. వీళ్ల గెలుపును ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే అనే ప్లాన్తో ఉన్నారట. అందుకనే వీళ్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరిస్తున్నారట. వచ్చే ఎన్నికలలో వీళ్ల ఓటమికి ప్రత్యేకించి బృందాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. ఒకప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు టార్గెట్లో ఉన్నారు, కానీ మరిప్పుడు ఉన్నారో లేదో తెలియదు.